హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు జనవరి ఒకటి నుండి ఇంటింటికి నాణ్యమైన తినగలిగే బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అయితే దీనికోసం మొత్తం తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు కొనుగోలు చేసి లబ్ధిదారులను సెలెక్ట్ చేసి వారికి ఇవ్వనుంది గతంతో పోలిస్తే రాష్ట్రంలో బియ్యం కార్డులలో కుటుంబ సభ్యుల సంఘ కూడా గణనీయంగా పెరిగింది అయితే నాణ్యమైన బియ్యం పంపిణీ కొరకు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రైస్ కార్డులను అమల్లోకి తీసుకొచ్చింది అయితే ఈ కొత్త రైస్ కార్డులను ఆధార్ నెంబర్తో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వివరాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు మొదటగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈపీడిఎస్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఇక్కడ మనకి స్టేటస్ చెక్ అనే మెనూలో పల్స్ సర్వీస్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో ఎంటర్ యువర్ యుఐడి నెంబర్ అని ఉంటుంది అందులో మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అలాగే మన యొక్క అడ్రస్ పూర్తి వివరాలు ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే మన కింద ఒక బాక్స్ అనేది రావడం జరుగుతుంది మనకు సంబంధించినటువంటి ఈ కవేసీ స్టేటస్ మన నేమ్ జెండర్ రిలేషన్షిప్ అలాగే రేషన్ కార్డ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఫైనల్గా మన ఫొటోస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ చూసారా ఓల్డ్ కార్డ్ది ఆ కార్డ్ నెంబర్ అనేది మనం కాపీ చేసుకోవాలి అలాగే ఇంకో లింక్ నేను నా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అది ఈపివఎస్ డాట్ ట్ ఏపీ డాట్ ఇన్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనే వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో మనకి టోటల్ ఎన్ని షాప్స్ ఉన్నాయి ఆఫ్లైన్ షాప్స్ టోటల్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి వెబ్సైట్లో చూపించడం జరుగుతుంది ఇందులో మనకి కొన్ని మినట్స్ చూపించడం జరుగుతుంది హోమ్ అనే మెనూ పక్కన మనకి ఎంఐఎస్ అనే ఆప్షన్లో రేషన్ కార్డ్ స్లాష్ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అందులో ఇక్కడ చూడండి రేషన్ కార్డు స్లాష్ రైస్ కార్డ్ సెర్చ్ ఇక్కడ కింద ఆర్సీ నెంబర్ అని ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఒక ఎంటీ ఫీల్డ్లో మన పాత రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే మనం కాపీ చేసుకున్నామో అక్కడ మనం పేస్ట్ చేయవలసి ఉంటుంది ఆ పాత రేషన్ కార్డుతో మన యొక్క కొత్త రేస్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి సెర్చ్ అయిన తర్వాత కొన్ని సెకండ్లలో మనకి ఇక్కడ ఆర్సీ డీటెయిల్స్ అని కింద రావడం జరుగుతుంది మన డిస్టిక్ మండలం అలాగే సెక్రటరియేట్ కొత్త రేస్ కార్డ్ నెంబరు అలాగే పాత రేషన్ కార్డు యొక్క నెంబర్తో పాటు ఆ కార్డులో ఉన్నటువంటి మొత్తం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని పూర్తి డీటెయిల్స్ మనకి ఈ వెబ్ పేజ్లో మనకు చూపించడం జరుగుతుంది అలాగే ఈ కొత్త రేస్ కార్డ్ నెంబర్తో ఆన్లైన్లో కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో లింక్ కూడా నేను నా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు కూడా ఆ వీడియో ద్వారా మీ కొత్త రేస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు గడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీ కొత్త రైస్ కార్డును ఆన్లైన్ ద్వారా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్